తులసి, హాయ్ ఝాన్సీ. హాయ్ నందిని. లైవ్ న్యూస్ ఏదో చెప్పడానికి కాల్ చేసావని తెలుసు. వెరీ గుడ్ ఝాన్సీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బిగ్ సపోర్ట్. అక్కడ పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయి ఝాన్సీ. కాకపోతే కళ్యాణ మండపంలో జరగాల్సిన పెళ్లి గోవర్ధన్ గారి రిక్వెస్ట్ వల్ల ఇంట్లో జరిపిస్తున్నాం అంతే. మీ అత్తయ్య తులసి ఏం చేస్తుంది? ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది కదా. ఇద్దరి కొడుకుల పెళ్లిళ్ళు గర్వంగా జరిపించిన తులసి చిన్నోడి పెళ్లికి వచ్చేసరికి గోర అవమానం తప్పదు కదా. నందిని, నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావు కానీ ఇక్కడ ఈవిడ సీక్రెట్ ప్లానింగ్స్ చూస్తుంటే ఏదోలా లక్ష్మీ జ్యోతిల పెళ్లి జరిపించేసేలా ఉంది. జ్యోతితో లక్ష్మీ పెళ్ళ? నెవర్. లక్ష్మి, లక్ష్మీ కుటుంబం నా చేతిలో ఉండగా లక్ష్మి నా తమ్ముడు సంజయ్కి భార్య అవ్వాల్సిందే, కానీ జ్యోతి భార్య ఎలా అవుతుంది? నీ ప్రయత్నంలో నువ్వున్నావు నందిని, కానీ నీ తమ్ముడు పెళ్లి ఎలా చెడగొట్టాలా అని, లక్ష్మిని ఇక్కడికి కోడలుగా ఎలా తెచ్చుకోవాలా అని తులసి ఆలోచిస్తుంది కదా. ఆలోచించని, ప్రయత్నాలు చేయని, కానీ అవేవి సక్సెస్ కావు. అలానే నువ్వు ఆ తులసిని టేకిటజీగా తీసుకోకు. లక్ష్మి కోసం ప్రాణాలకే తెగించిన కొడుకు కోసం తన ప్రాణాలనైనా అడ్డువేసి పెళ్లి జరిపించాలని చూస్తుంది. తులసి ఇంటెన్షన్, ఎమోషన్స్ నేను తెలుసుకోగలను ఝాన్సీ. తన ఎమోషన్స్తో పాటు అంతకు మించి తన తెలివితేటలు కూడా నేను అంచనా వేయగలను. లక్ష్మి నిశ్చితార్థం జరిగింది జ్యోతిరాదిత్యతోనే అని వీడియో ప్రూఫ్స్ చూపిస్తుందా, వైరల్ చేస్తుందా? నా తమ్ముడితో లక్ష్మి పెళ్లి చెల్లదు అని ఎదురుదాడికొస్తుందా? రానివ్వు. ఆ తులసి ఎంత ఎదురుదాడికొస్తే అంత అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చెప్పాను కదా, లక్ష్మి కుటుంబం నా చేతుల్లో ఉందని. పోలీసులు చట్టాన్ని కూడా నాకు అనుకూలంగా మార్చుకునే కెపాసిటీ నాకుంది. ఇంకా తులసి నా తమ్ముడు పెళ్లి ఎలా స్పాయిల్ చేస్తుంది? నువ్వేం టెన్షన్ పడకు ఝాన్సీ, లక్ష్మి నా తమ్ముడికే భార్య అవుతుంది, మా ఇంటికే కోడలుగా వస్తుంది. నేను తర్వాత కాల్ చేస్తాను. అలాగే నందిని, బట్ బీ కేర్ఫుల్. అలాగే ఝాన్సీ, బాయ్. నువ్వు పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండు. నువ్వు పెట్టించిన ముహూర్తానికే లక్ష్మితో నా కొడుకు జ్యోతి పెళ్లి జరిపిస్తాను. జరిపించలేవు. జరిపిస్తాను నందిని, ఇది నా ఛాలెంజ్. దీన్ని ఆపటం నీ తరం కాదు, ఎవ్వరి తరం కాదు. తులసి, నువ్వెన్ని మాస్టర్ ప్లాన్స్ వేసినా ఇక్కడ నా తమ్ముడు పెళ్లి ఆపలేవు. లక్ష్మి మా ఇంటికి కోడలుగా రావాల్సిందే. నీ కొడుక్కి ఇచ్చిన మాట నువ్వు తప్పాల్సిందే. అక్క, ఈ అవుట్ఫిట్లో ఎలా ఉన్నాను? బాగున్నానా? చాలా బాగున్నానా? యావరేజ్గా ఉన్నానా? సంజయ్, యు ఆర్ ఆల్వేస్ ఆసమ్.
పెళ్లి కల కనిపిస్తుంది నీలో. పెళ్లి కూతురు వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి ఒక గ్రాండ్ గా రెడీ అయ్యావంటే ఇక సంగీత్లోను రిసెప్షన్ లోను ఇన్స్లా కనిపిస్తావు. మన అబ్బాయి యువరాజేనండి, అందంలో అయినా సరే నడుచుకునే తీరులో అయినా సరే బంగారం వీడు. అవును పిన్ని, నా తమ్ముడు ఎప్పుడూ బంగారమే. ఏం తక్కువ, నా తమ్ముడికి భార్య అవ్వటం లక్ష్మీ అదృష్టం. మమ్మీ మమ్మీ మమ్మీ, నందిని అక్క ఎక్కడున్నారు? పెళ్లి కూతురు వాళ్ళు వచ్చేస్తున్నారు. మమ్మీ మమ్మీ, మీరందరు ఇక్కడున్నారా? అక్కడ పెళ్లి కూతురు వాళ్ళు వచ్చేసారు. నా కాబోయే వదిన కూడా వచ్చేసింది. సహస్ర, కాబోయే వదినేంటి? లక్ష్మి నీకు వదిన అయిపోయినట్టే. వెల్కమ్ చెప్పటానికి అన్నయ్యతో పాటు మనము వెళ్దాం, పదండి. అలాగేరా అన్నట్టు తాయమ్మ ఇక్కడ కిచెన్ లో ఉంది నందిని. పెళ్లి కూతురికి తాయమ్మ హారతి ఇవ్వాలి, పదండి వెళ్దాం. తాయమ్మ హారతి తీసుకొనిరా, పెళ్లి కూతురు వాళ్ళు వచ్చారంట. తాయమ్మ త్వరగా వస్తున్నానమ్మా. తాయమ్మ నీ హస్తవసి చాలా మంచిది, నువ్వే పెళ్లి కూతురికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించాలి. అలాగే నందిని, నన్ను నీ సొంత మనిషిలా ఇంత గౌరవం ఇవ్వడమే మహాభాగ్యం, పదండి. లక్ష్మి, ఈ కన్నీళ్లు కనిపించినవ్వు, ఈ పెళ్లి బలవంతంగా ఒప్పుకున్నట్టు కనిపించుకో, నవ్వుతో కనిపించు, మనస్ఫూర్తిగా లోపలికి అడుగుపెట్టు. వెల్కమ్ లక్ష్మి. పెళ్లి కూతురా, స్వాగతం. తాయమ్మా, దిష్టి పొరుగు దిష్టి చుట్టుపక్కల వాళ్ళ దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి అంతా పోవాలి. అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు పుట్టారన్నట్టు ఎంత చక్కగా ఉన్నారో. ఏ ఆటంకాలు లేకుండా చక్కగా ఈ కళ్యాణం జరగాలి. లక్ష్మి మా లక్ష్మిగా మా ఇంటి కూడలైపోవాలి. మా సంజయ్ బాబు లక్ష్మీలు నిండు నూరెళ్ళు సల్లగా ఉండాలి.
లోపలికెళ్ళండి. రండి రండి. రండి. లక్ష్మి, చాలా పెద్ద కళ్యాణ మండపంలో జరగాల్సిన మీ పెళ్లి సడన్ గా ఇంత సింపుల్ గా మా ఇంట్లో జరగటానికి కారణం ఎవరో తెలుసా? ఆ క్యాటరింగ్ తులసి. నందిని, ఆ తులసి పేరు నా చెవిని పడుతుంటే నా ఒంట్లో రక్తం మరిగిపోతుంది. మీ ఆవేశం ఏంటో, ఆ తులసి మీకు ఎంత ద్రోహం చేసిందో నాకు తెలుసు అంకుల్. నా తమ్ముడు సంజయ్ మీ అమ్మాయి మెళ్ళ తాళి కట్టగానే ఆ తులసికి సరైన పనిష్మెంట్ ఇచ్చామన్న తృప్తి మనకుంటుంది. అక్క, లక్ష్మి మెడ తాళి కట్టమంటావు చెప్పు, కట్టేస్తాను. సంజయ్, అలా కట్టాలనుకుంటే ఇన్ని రోజులు పెళ్లి ముహూర్తం దాకా ఆగాల్సిన అవసరం ఏముంది? ఏదైనా సాంప్రదాయంగానే జరగాలి. బంధువులందరి సమక్షంలో చాలా గౌరవంగా పెద్దవాళ్ళందరి ఆశీర్వాదాలతో మీ పెళ్లి జరగాలి. ఇన్ని రోజులు ఆగాం కదా, మరి కొన్ని గంటలు ఆగు, కట్టేతూ గాని. అలాగే అక్క. లక్ష్మి, ఆ తులసి పిచ్చి మాటలన్నీ గుర్తు చేసుకొని నేను గీసిన గీత దాటితే మాత్రం నాలో ఎంత పెద్ద కిరాతకుడు ఉన్నాడో నువ్వు చూస్తావు. అర్థమైందా? నాన్న, మీరు నన్ను ఎంత బెదిరించి ఎక్కడ బంధించినా నా కోసం తులసి అత్తయ్య వస్తుంది, నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్తుంది. ఏంటి, ఏంటి ఆలోచిస్తున్నావు? అర్థమైందా? అర్థమైంది నాన్న. భలేదాని లక్ష్మి, అంకుల్ చాలా మంచివారు. అంకుల్, లక్ష్మి మీ మాటకు ఎదురు చెప్పదు, మీరు గీసిన గీత కూడా దాటదు. అంతే కదా లక్ష్మి? రాత మీ ఇద్దరికి రాసి పెట్టుందిరా, మా కాబోయే కొడలు గీత దాటే ప్రసక్తే లేదు. నాన్న, నువ్వేం టెన్షన్ పడకు, అందరి సమక్షంలో అన్నయ్య వదిన మెళ్ళో తాళి కడతాడు. మీరు ఎన్ని చెప్పినా నా కూతురు మీద నాకున్న ప్రేమ అలాంటిది, ఆ తులసి మీద నాకున్న కోపం కూడా అలాంటిదే. మీరు ఇంకే కోపాలు పెట్టుకోకండి, జరగాలని ఏది రాసి పెట్టుందో అదే జరుగుతుంది. అవునా అంటీ? అదే నిజమే. మీ లక్ష్మి మా ఇంటి కోడలవుతుంది, ఇదే రాసి పెట్టుంది. సరే, లక్ష్మిని కాస్త రిలాక్స్ అవ్వనివ్వండి, అందరం బయటికి వెళ్దాం పదండి అన్నట్టు లక్ష్మికి కాఫీ కావాలో జ్యూస్ కావాలో ఇంకా ఏం కావాలో చూసుకో పిన్ని. అలాగే నందిని. అక్క, నా కాబోయే వైఫ్ కి కాఫీ కలిపినా? సంజయ్, నీ ఎక్సైట్మెంట్ అంతా ఇప్పుడే ప్రదర్శించుకు, లక్ష్మి నీ భార్య అయ్యాక అప్పుడు సేవలు చేదు గాని. పద పద. లక్ష్మి జాగ్రత్త. చెప్పు నందిని. అంకుల్, లక్ష్మి ఎంత కామ్ గా ఉన్నా సరే ప్రేమ అనే ఒక పిచ్చి మనసులో తిరుగుతూ ఉంటుంది. బయట నుంచి ఆ తులసి ఏదైనా ప్రయత్నాలు కూడా చేసి లక్ష్మిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు గనుక లక్ష్మి రూమ్ మీద మనం నిఘా పెట్టాలి. నందిని, మనం అందరం ఉండగా లక్ష్మిని ఎవ్వరూ ముట్టుకోలేరు. ఆ తులసికి మనం ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు. నీ తమ్ముడు సంజయ్తోనే నా కూతురు పెళ్లి జరగాలి. తదస్త అంకుల్, మనం అనుకున్నదే జరగాలి. ఎస్, ఈ పెళ్లితో
ఆ తులసికి పిచ్చెక్కాల్సిందే, ఆ తులసి ఓడిపోవాల్సిందే. అయ్యో భగవంతుడా, తులసి అత్తయ్య, ఏదో ఒక మంచి ప్లాన్తో రావాలి, నన్ను ఈ గండ నుంచి తప్పించాలి, లేదంటే నా జీవితం చేజారిపోతుంది, నాకు ఇష్టం లేని పెళ్లి జరిగిపోతుంది. అత్తయ్య వచ్చి నన్ను కాపాడు. అత్తయ్య, నీ కొడుకు జ్యోతికి నీ అంత ధైర్యం ఉండుంటే, వాడు మగాడై ఉంటే ఈ పాటికి వచ్చి నన్ను ఎత్తుకెళ్ళవాడు. ఒట్టి పిరుకోడు, ప్రేమ పిచ్చి ఉంటే సరిపోతుందా? ప్రేమను గెలిపించుకోవాలనే ధైర్యం కూడా ఎక్కువ ఉండాలి కదా. దిగులు పడుకో బాల, నీ పెళ్లి జ్యోతిరాదిత్యతోనే జరుగుతుంది. ఇది వాడి గొంతే, జ్యోతిరాదిత్య వాయిసే. ఎక్కడి నుంచి వినిపిస్తుంది? నిజంగా నాకు వినిపిస్తుందా? నేనేమైనా భ్రమపడుతున్నానా? ఇదేమీ నీ భ్రమ కాదు బాల, నిజం. నిన్ను ప్రేమించిన వాడి మాటలే వింటున్నావు. నిన్ను ప్రేమించినవాడు మగాడే, నిన్ను ఎత్తుకెళ్లే ధైర్యం కూడా వాడికుంది. ఏంటిదంతా, అయోమయంగా ఉంది. నిజంగానే జ్యోతి ఇక్కడే ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? నేనే. ఏమైంది లక్ష్మి, ఎందుకు అలా అర్చా? అది ఏమైందో చెప్పు. అది బొదింక వచ్చింది. బొద్దింక బాలి దానివే లక్ష్మి, బొద్దింకకి అంత అర్వాలా? నందిని, నా కూతురు బొద్దింకలకి గోడ మీద బల్లులకి భయపడుతుంది, కానీ ఈ తండ్రికి మాత్రం భయపడదు. అందుకే అంత ధైర్యంగా పోయిపోయి ఆ తులసి చిన్న కొడుకుని ప్రేమించింది విధవని. అంకుల్, ఓటేసే హక్కు రాగానే ప్రతి అమ్మాయికి అబ్బాయికి ప్రేమించే హక్కు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. పైగా మీ అమ్మాయిని మీరు అడ్వకేట్ ని చేశారు. చట్టాల గురించి అవగాహన పెంచుకున్న తను ప్రేమిస్తే తప్పలేదన్న ధైర్యంతో ప్రేమించింది. కానీ మీరు ఎలాగోలా కన్విన్స్ చేసి నా తమ్ముడితో పెళ్లి కొప్పించారు. లక్ష్మి ఒప్పుకుంది గనక మాట తప్పదని అనుకుంటున్నాను. లక్ష్మి, ఇంకోసారి రూమ్ అంతా లిక్విడ్ స్ప్రే చేస్తాను, బొద్దింకలే టెన్షన్ ఉండదు, రిలాక్స్ అవ్వు. రండి. నిన్ను అలా చూస్తున్నాను. రే, నువ్వు వాళ్ళ కంట పడితే చంపేస్తారు. అయినా కానీ ఏంటి నీ ధైర్యం, ఏంటి నీ మూర్ఖత్వం? నేను అసలు మగాడినే కాదన్నావు కదా. రే, నేనేదో ఫ్రస్ట్రేషన్ లో వంద అంటాను, అన్నింటికి సమాధానం చెప్తావా? అయినా నువ్వెప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? అందరి కళ్ళు కప్పి రావడం నాకు చాలా తేలికైన విషయం అని చెప్పడానికే ఇలా కళ్ళుగా పోచాను. నీకే తెలియకుండా నీ రూమ్లో ఉన్నాను. నేను మగాడిని కాదన్నావు కదా, నిన్నిప్పుడే ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతాను. నేను మగాడిని అని నిరూపించుకుంటాను. రే, నన్ను ఈ రూమ్లో ఉంచారంటే ఈ రూమ్ మీద ఆ నందిని మా నాన్న ఫోకస్ చేస్తారు. నువ్వు నేను వాళ్ళ కంట పడితే ఇంకా అంతే సంగతి. హలో, ఈ బొద్దింకా పారిపోయే రకం కాదు.
సాధించే గట్స్ ఉన్న బొద్దింకే ప్రేమించడం జరిగింది కదా. ఈ బొద్దింకకు అంత ప్రేమించడం వచ్చా? ఆఫ్ కోర్స్. ఆ రోజు నిశ్చితార్థంలో కూడా ఇలాగే వచ్చింది, మనల్ని మోసం చేసింది. అవునవును, ఈసారి కూడా పెద్ద కుట్రే చేయబోతున్నాను. పెళ్లి కూతుర్ని ఇక్కడ నుంచి తప్పించి మా చిన్నోడికిచ్చి పెళ్లి చేయబోతున్నాను.